ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర 17వ రోజు ప్రారంభమైంది. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ ఇస్తుంది. తేతలి బస శిబిరం నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఎస్టీ రాజపురం వరకు మేమంతా సిద్ధం, బస్సు యాత్ర కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు 16 రోజుల్లో 16 జిల్లాలను చుట్టేశారు ఏపీ సీఎం. అలాగే మొత్తం 49 నియోజకవర్గాల్లో 1636 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతూ వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలోని తేతలి బస శిబిరం నుంచి జగన్ బస్సు యాత్ర ఇవాళ మొదలైంది. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చ్ సెంటర్, దేవీచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం చేరుకుని రాత్రి బస శిబిరానికి చేరుకుంటుంది జగన్ బస్సు యాత్ర. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికునిగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. చెప్పిన చెప్పినట్టుగా చేసిన రాజన్న కొడుకుర జగను. ఎక్కడికక్కడ జనాన్ని, విద్యార్థుల్ని, మహిళల్ని, దివ్యాంగుల్ని కలుస్తూ ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర ముందుకు సాగుతోంది. ఇవాళ 17వ రోజు యాత్ర కొద్దిసేపటి క్రితం మొదలైంది. తేతలి నుంచి ఆయన బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది యాత్ర. ఎస్టీ రాజపురం వరకు కొనసాగబోతోంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఇప్పటి వరకు 16 రోజుల్లో ఆయన 16 జిల్లాలు చుట్టేశారు. మొత్తం 49 నియోజకవర్గాల్లో 1636 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతూ వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలోని తేతలి బస శిబిరం నుంచి ఇవాల్టి యాత్ర మొదలైంది. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకుని అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుంటారు. ఆ తర్వాత కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చ్ సెంటర్, దేవీచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం చేరుకుంటుంది. అక్కడ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు జగన్. పేరుకు హడలు అసలు ఎవడికి మెడలు, ఆయన ఎదురుగ కొడుకున్నది తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంసౌల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టిందుల మేడల కోసం, జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగన్ ఎజెండో. పులిరా పులిరా పులిరా, పులి ఎందులలో పుట్టిందా పులిరా,
కూర్చోవడమే మీ ఎజెండా, కూర్చి జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకులు మార్చినది ఆ పులిరా. మొన్న జగన్ పై దాడి నేపథ్యంలో ఆయన వాహనాల వరుసలో మరొక వాహనం చేరింది, అదే కమాండ్ కంట్రోల్ వెహికల్. ప్రస్తుతం స్క్రీన్ మీద మనం ఒక డ్రోన్ ని చూస్తున్నాము. జగన్ బస్సు యాత్ర దారి పొడవునా కూడా ఈ డ్రోన్ ఇలాగే ఫాలో అవుతుంది. కమాండ్ కంట్రోల్ వెహికల్ తో అనుసంధానం అవుతూ ఈ డ్రోన్ పనిచేస్తూ ఉంటుంది. సో మరింత మెరుగైన నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది. పైనుంచి ఎప్పటికప్పుడు ఆయన వాహనాన్ని ట్రాక్ చేస్తూ మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మనం ప్రస్తుతం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము. ఈ వాహనంతో అనుసంధానం అవుతూ ఎక్కడికక్కడ నిఘా పెట్టుకుంటూ ముందుకు సాగుతుంది జగన్ బస్సు యాత్ర. ఆయనకి మరింత మెరుగైన సెక్యూరిటీ కల్పించాలన్న ఉద్దేశంతో తాజాగా ఆయన కాన్వాయ్లో ఈ వాహనాన్ని కూడా చేర్చారు.